Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీ తిరుపతి అభ్యర్థి ఈయనేనట. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరన్న దానిపై బీజేపీకి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి పలువురి పేర్లను వడబోసిన బీజేపీ అధిష్టానం చివరికి అభ్యర్థిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ సీటు గురించి భారీగానే ఆశావాహులు కనిపించారు. ముఖ్యంగా రేసులో పలువురు రిటైర్డ్ ఐఏఎస్లు ఉండడంతో ఎవరికి అధిష్టానం అవకాశం ఇస్తుందన్న దానిపై ఆసక్తి పెరిగింది. తిరుపతి బరిలో నిలిచేది జనసేన అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి అన్న దానిపై ఉత్కంఠ ఉండేది. జనసేన అధినేత పవన్తో భేటీ అయిన బీజేపీ పెద్దలు ఆయనను ఒప్పించి బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆశావాహులంతా తమకే సీటు ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ క్యూ కట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ కొందరు ఆ ప్రయత్నాల్లో బిజీగానే ఉన్నట్లు సమాచారం. అలా ఆశావాహులైన పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లను పరిశీలించిన బీజేపీ తుది లిస్టును తయారు చేసింది. దీనిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయినా ఇప్పటికే ఆ అభ్యర్థికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల క్రిందటే బీజేపీలో చేరారు. ఆయన పేరు తిరుపతి బైపోల్స్ ప్రకటించక ముందు నుండి బలంగా వినిపిస్తూ వస్తోంది. ఆయన కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దాసరి శ్రీనివాసులతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చాలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ మాజీ అధికారి ఇసుక సునీల్ కుమార్ సైతం తిరుపతి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి రావెల కిషోర్ సైతం పోటీకి నేను సైతమని పార్టీ పెద్దల దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసుల పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చివరిలో ఏమైనా ట్విస్టులు లేకుంటే ఆయన పేరు ప్రకటించడం లాంఛనమే అని బీజేపీ సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. తిరుపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ మరో సెల్ఫ్ గోల్ చేసిందని సిపిఐ నేతలు విమర్శిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడంతో రాష్ట్రంలో ప్రజా తీర్పునకు అవకాశం ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరకు వస్తారని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుక లేదా ప్రత్యేక హోదా హామీ నెరవేర్చనందుక అంటూ సిపిఐ రామకృష్ణ ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన తప్పుకొని బీజేపీని ఊబిలోకి తోసిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి జనసేన అభ్యర్థిని నిలబెట్టినా ఓట్లు రావని పవన్ కళ్యాణ్ గుర్తించారని, అందుకే ఆయన తమ అభ్యర్థిని కాదని బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు అవకాశం ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.